హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ పికిల్ ఈ చికెన్ పికిల్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టుకోవాలి మీరు కావాలంటే పేపర్ టవల్ పైన స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చికెన్ ఆరిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చికెన్ పికిల్లోకి చికెన్ ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకున్నట్టయితే పికిల్ బాగుంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ చికెన్ పికిల్కి చికెన్ బోన్లెస్ అయితే బాగుంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని ఆయిల్లో వేసేటప్పుడు ఇలా స్పూన్తో వేసుకున్నట్టయితే చేయి పైన ఆయిల్ పడకుండా ఉంటుంది చికెన్లో ఏమైనా వాటర్ ఉంటే ఆయిల్ చేతులపైన చిల్లుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను అందుకని కొంచెం ఆయిల్ బయటికి తీస్తున్నాను మీరు హాఫ్ కేజీకి పావు కేజీ ఆయిల్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది వెల్లుల్లి ఫ్లేవరు పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అందుకని వెల్లుల్లి ఎక్కువగా వాడటం మంచిది అంతేకాకుండా పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఆ తర్వాత ఆయిల్ కాస్త చల్లారనివ్వాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ ఆవ పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉప్పు కారం కూడా మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారము ఎప్పుడైనా పచ్చడిలో ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి ముందు కలిపితే కారము మాడిపోయి నలుపు రంగులోకి మారిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం పిండుకోవాలి ఈ నిమ్మకాయ రసం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న చికెన్ పికిల్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ పికిల్ ఎంత టేస్టీగా ఉందంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపే నేను తయారు చేసిన చికెన్ పికిల్ ఖాళీ అయిపోయింది అంత టేస్టీగా ఉంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్